పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పొత్కపల్లిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రే సంజీవ్ రెడ్డి మరియు మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. రైతులకు అన్యాయం చేస్తూ రైతులను నట్టేట ముంచుతున్న ముఖ్యమంత్రి మళ్లీ రైతుల కోసం బందుకు మద్దతు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని, రైతులకు రుణమాఫీ చేయకుండా రైతులకు ఉచిత ఎరువులు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసి సన్నవడ్లకు బోనస్ ఇవ్వకుండా రైతులను నట్టేట ముంచిన ముఖ్యమంత్రి బందుకు మద్దతు ఇవ్వడం సిగ్గుచేటని విమర్శించారు. బంగారు తెలంగాణ ఇస్తా అన్నావు, ఇది ఎండి తెలంగాణ అని చేసినావు. రైతులకు తక్షణమే రుణమాఫీ ఒకటి ప్రకటించు, ఈ రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వి, ఇల్లు లేనోళ్లకు ఇండ్లు కట్టిస్తా అన్నావు, ఇండివిజువల్ గా పైసలు ఇచ్చాయి. బీజేపీ గవర్నమెంట్ ఆల్రెడీ నీ ఎస్టీఓలో 3 లక్షలు ఇస్తుంది, నువ్వు 2 కలిప భారత్ బంద్ ఎందుకు బంద్ పెట్టిరో, వాళ్ళ వామపక్షాలతో అలా టీఆర్ఎస్ కుమ్ముగాస్తూ మరి కేసీఆర్ ఇంతవరకు నేను గత 30 సంవత్సరాల నుంచి రోడ్డు నడుస్తున్న అధికారం ఉన్న పార్టీ ఎవడైతే బంద్కు బంద్కైతే అది రోడ్లు ఎక్కి కూకున్న చరిత్ర ఇది కేసీఆర్కు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందని చెప్తా ఉన్నాం. అరే కొంచెమైనా సిగ్గు లజ్జ ఉండాలా ఈ తాగుబోతు ముఖ్యమంత్రికి. ఫామ్ హౌస్లో వండినప్పుడు ఒక మాట మాట్లాడతాడు, తాగినాక ఒక మాట మాట్లాడతాడు. సన్న వడ్లు పెట్టి ఉండ్రి, సన్న వడ్లకు మీ రైతులకు దొడ్డు వడ్ల కంటే సన్న వడ్ల రేటు ఎక్కువ ఉన్నది కదా, మీ ఖచ్చితంగా ఇస్తా అని చెప్పిన సన్యాసి ఇవాళ తాగి దిగిపోయినాక మళ్ళీ చెప్తాడు లేదు గవే రెడీ ఇచ్చుకుంటాం సన్న వడ్లు మేము పెట్టామని చెప్తాడు. సోయలేని ముఖ్యమంత్రిని ఈ యొక్క ముఖ్యమంత్రిగా చూస్తా అని చెప్పి ఆడుతా ఉన్నా. మంత్రులు సోయలేదు బిడ్డ, మేము ఒకటే చెప్తున్నాం సన్న బాటలు పెట్టుకోవాలని చెప్పినాం. 2500 రూపాయలు బోనస్ ఇవ్వాలని మేము అడుగుతా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ నుంచి అడుగుతా ఉన్నాం. నీకు ఏ సాగు చట్టం కొత్త చట్టం తీసుకొచ్చింది, 3 చట్టాలు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అలా ఏ చట్టం నువ్వు కేంద్ర ప్రభుత్వంలో నువ్వైతే మద్దతు, నువ్వు అక్కడ టీఆర్ఎస్ పార్టీ కదా నువ్వు మద్దతు తెలిపినావు. సిగ్గు కొంచెం ఉండాలి కదా, నీ ఎంపీలకు అవగాహన ఉండాలి. చట్టం అంటే